ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్, అంటే ట్రాన్స్ఫార్మర్ మీద ఎటువంటి టెస్టులు చేస్తామో మనం డిస్కస్ చేద్దామండి. టాపిక్ ఏంటి? టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ఫార్మర్ మీద జరిగే టెస్ట్లు ఏంటి. ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్ మీద వైండింగ్ టెస్ట్. సో వైండింగ్ టెస్ట్ దేనికండి, దేనికి చేస్తామంటే టు మిజర్ వైండింగ్ రెసిస్టెన్స్. ఇక్కడ నేను వైండింగ్ స్పెల్లింగ్ ఫుల్గా రాయలేదు, మీరు రాసుకోండి, షార్ట్కట్లు రాయొద్దు. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే పొలారిటీ టెస్ట్. ట్రాన్స్ఫార్మర్ తరకు పొలారిటీ టెస్ట్ చేస్తామండి. దేనికంటే టు చెక్ స్టెప్పింగ్ అప్ ట్రాన్స్ఫార్మరా, అది స్టెప్ అప్ చేస్తుందా లేదంటే స్టెప్ డౌన్ చేస్తుందా అన్నది తెలుసుకోవడం కోసం మనం పొలారిటీ టెస్ట్ చేస్తామండి. మూడో టెస్ట్ ఏంటంటే నో లోడ్ టెస్ట్ ఆరు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. నో లోడ్ టెస్ట్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాం. దేనికోసం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పారామీటర్స్ ఆర్ నాట్ ఎక్స్ నాట్ ఉన్నా చూసారా. సో ఈ ఆర్ నాట్ ఎక్స్ నాట్ అంటే నో లోడ్ పారామీటర్స్ అంటారు. సో ఈ నో లోడ్ పారామీటర్స్ కనుక్కోవడం కోసం చేస్తారు. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే ఎస్సీ టెస్ట్ అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకంటే సిరీస్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ అడగొచ్చు, వైండింగ్ టెస్ట్ ఎందుకు చేస్తారండి. వైండింగ్ టెస్ట్ అనేది మనకి టూ మిజర్ వైండింగ్ రెసిస్టెన్స్కి మనం టెస్ట్ చేస్తాం. అలాగే పొలారిటీ టెస్ట్ దేనికంటే టు చెక్ ద ట్రాన్స్ఫార్మర్ వెదర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్, అంటే ట్రాన్స్ఫార్మరు స్టెప్ అప్ అవుతుందా వోల్టేజ్ స్టెప్ డౌన్ చేస్తుందో తెలియడం కోసం పొలారిటీ టెస్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ నోలో టెస్ట్ ఎందుకు చేస్తారు, ఇది చాలాసార్లు అడిగారండి. ట్రాన్స్ఫార్మర్లో నోలో టెస్ట్ ఎందుకు ఫైన్ చేస్తారంటే నోలో పారామీటర్స్కి అలాగే మనకి ఐరన్ లాసెస్ కూడా చేస్తాం కనుక్కుంటాం. దీని నుంచి ఐరన్ లాస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తామండి. అలాగే ఎస్సీ టెస్ట్ దేనికంటే సిరీస్ పారామీటర్స్కి అలాగే కాపర్ లాస్ కూడా దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఈ టెస్ట్లన్నీ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అన్నింటిలో కల్లా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టెస్ట్ ఏంటండి, ఫస్ట్ టెస్ట్ అనేది మనకి వైండింగ్ టెస్ట్ చేసినప్పుడు చూడండి, నేను ఏం చేశానంటే ట్రాన్స్ఫార్మర్ వరకు వైండింగ్ ఉంది కదా, వైండింగ్ తీసుకున్నానండి. ఈ వైండింగ్కి ఏం చేస్తానంటే స్మాల్ వాల్యూ ఆఫ్ డీసీ అప్లై చేశానండి. ఇదేంటంటే వీడీసీ అనమాట. సో వీడీసీ స్మాల్ వాల్యూ అప్లై చేస్తే ఫ్లో అయ్యే కరెంట్ ఏంటండి, ఐడీసీ. సో ఇక్కడ మీరు చూస్తే ఐడీసీ కరెంట్ ఫ్లో అవుతుందండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యామ్మీటర్ ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అండి. యామ్మీటర్ అప్లై చేశాను, స్మాల్ వీడీసీ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయించండి, ఆర్డీసీ రెసిస్టెన్స్ ఆఫ్ డీసీ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై యాంపియర్ అనమాట. ఇదేంటంటే మనకి మీరు అడగొచ్చు ఏసీ అప్లై చేయొచ్చు కదండి. ఏసీ అప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంపిడెన్స్ వస్తుందండి. ఏసీలో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి వీ బై ఐ చేస్తే ఇంపిడెన్స్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, రెసిస్టెన్స్ కావాలన్నమాట. అందుకని చెప్పేసి డీసీ వోల్టేజ్ అప్లై చేసి మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు ఆర్ఏసీ చూసుకుంటే ఆర్ఏసీ అనేది ఆర్డీసీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఎంత, 1.2 to 1.6 టైమ్స్ ఆఫ్ ఆర్డీసీ అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఎక్కువ ఉంటుంది డ్యూ టు దేనివల్ల అండి, దేనివల్ల ఎక్కువ ఉంటుందంటే స్కిన్ ఎఫెక్ట్. స్కిన్ ఎఫెక్ట్ అనేది మనం
పవర్ సిస్టమ్స్ చదువుకున్నాం. సో దీనివల్ల ఎక్కువ ఉంటుంది అనమాట. దీని నుంచి మనం వైండింగ్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ వోల్టేజ్ స్మాల్ కరెంటు ఫ్లో అయ్యేలా చూసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే పొలారిటీ టెస్ట్ అండి. పొలారిటీ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు కావాలంటే చెప్పానండి, పొలారిటీ టెస్ట్ దేనికంటే టు నో ద స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్, అంటే ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్లో ఉందో స్టెప్ డౌన్లో ఉందో తెలుసుకోవడం కోసం మనం పొలారిటీ టెస్ట్ చేస్తామండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పిన డాట్ కన్వెన్షన్ ఉంది చూసారా, అది చాలా బాగా అది ఇక్కడ దాని తాలూకు అప్లికేషన్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ తీసుకున్నానండి. నేనేం చేశానంటే డాట్ రెండు డాట్లు ఇక్కడ తీసుకున్నాను. సో రెండు డాట్లు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను డాట్ ఇప్పుడు కూడా పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాను, ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాను. అలాగే సెకండరీ సైడ్ ఇక్కడ డాట్ తీసుకున్నాను కాబట్టి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ రెండింటికి నేను ఒక వోల్ట్ మీటర్ అప్లై చేసి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశానండి. ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇది కేస్ వన్ అండి, ఇది కేస్ వన్ కండిషను. కేస్ టూలో మళ్ళీ సేమ్ నేను ఏం చేస్తానంటే వైండింగ్ తీసుకుంటాను. ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా, కేస్ టూలో కూడా వైండింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడేం చేస్తారంటే డాట్లు ఆపోజిట్ సైడ్ తీసుకుంటాను. సేమ్ వోల్ట్ మీటరు కనెక్ట్ చేస్తాను. వోల్ట్ మీటర్ పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ డాట్ ఉన్న దగ్గర పాజిటివ్ లేని దగ్గర నెగిటివ్ కాబట్టి తీసుకున్నాను. అలాగే ఈ వన్, సో ఇక్కడ ఇది పాజిటివ్ అవుతుంది, ఇక్కడ ఇది నెగిటివ్ అవుతుంది, ఈ టూ. ఇప్పుడు రెండు కేసులు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏ పొలారిటీలో ఉంది, ఇది ఏ పొలారిటీలో ఉంది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ట్రావెల్ చేస్తూ కేవిఎల్ అప్లై చేశాను అనుకోండి. సో ఇందులో కేస్ వన్ కదా, కేస్ వన్ ఏంటంటే సో ఏమవుతుందంటే మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళాను. సో ఎప్పుడైతే మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళానో మనకు వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది. సో ఈ వన్ ప్లస్ నుంచి మైనస్ అంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి మైనస్ వి, ప్లస్ నుంచి మైనస్కి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి మైనస్ ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దీని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇటు వెళ్ళిపోతే మైనస్ వి ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, వి ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ మైనస్ ఈ టూ. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ మైనస్ ఈ టూ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయ్యింది అనుకోండి, ఇది పాజిటివ్ అవుద్ది ఎప్పుడు అవుద్ది ఇఫ్ ఈ వన్ గ్రేటర్ దాన్ ఈ టూ అయింది అనుకోండి. సో ఈ వన్ అన్నది ఈ టూ కన్నా ఎక్కువ ఉంటే వోల్ట్ మీటర్ రీడింగ్ అనేది మనకి పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. ఓ ఈ కండిషన్లో ఏమవుతుందండి, పాజిటివ్ అయితే ఈ వన్ గ్రేటర్ దాన్ ఈ టూ, అంటే దీన్ని మనం ఏమనొచ్చు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి అనొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను నెక్స్ట్ కేసు, ఈ కేసులో ఏమొచ్చిందండి, ఒకవేళ వోల్ట్ మీటర్ రీడింగ్ పాజిటివ్ చూపిస్తే ఈ వన్ అనేది గ్రేటర్ దాన్ ఈ టూ అయింది కాబట్టి స్టెప్ డౌన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వోల్ట్ మీటర్ రివర్స్లో కనెక్ట్ చేస్తానండి. సో వోల్ట్ మీటర్ నేను కనుక మీరు చూసే రివర్స్లో కనెక్ట్ చేశాను అనుకోండి ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ వోల్ట్ మీటర్ ఏం చేస్తున్నానండి, వోల్ట్ మీటర్ నేను రివర్స్లో కనెక్ట్ చేస్తున్నాను. జాగ్రత్త చూడండి, ఇది మైనస్ ఇది ప్లస్. సో ఇప్పుడు మనం దీనికి కేవీఎల్ అప్లై చేశారనుకోండి, సో సేమ్ ఇక్కడ మీరు కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుందండి, ఈ కండిషన్లో చూడండి, ఈ కండిషన్ ఇక్కడ రాస్తున్నాను, ఈ కండిషన్లో కేవీఎల్ అప్లై చేస్తే చూడండి మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళాం కాబట్టి ప్లస్ ప్లస్ ఈ వన్. సో మైనస్ నుంచి ప్లస్ కాబట్టి మళ్ళీ ప్లస్ వోల్ట్ మీటర్, ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ కాబట్టి మైనస్ ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇవన్నీ నెట్వర్క్స్లో నేర్చుకుంటామండి. సో దీని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ టూ మైనస్ ఈ వన్. ఇది పాజిటివ్ వాల్యూ చూపిస్తే అర్థం ఏంటండి, పాజిటివ్ అయిందంటే ఈ టూ గ్రేటర్ దాన్ ఈ వన్ అయినట్టు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందండి, స్టెప్ అప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు రెండిట్లో చూసుకుంటే అయితే ఈ వన్ మైనస్ ఈ టూ వస్తుంది, లేకపోతే ఈ టూ మైనస్ ఈ వన్ వస్తుంది. సో ఈ కనెక్షన్ ఏమంటారంటే సబ్ట్రాక్టివ్ పొలారిటీ అంటారు. సబ్ట్రాక్టివ్ పొలారిటీ అంటారండి. ఎందుకంటే ఒకటేమో ఈవన్ మైనస్ ఈ టూ వచ్చింది, ఇంకోటి ఏమో ఈ టూ మైనస్ ఈ వన్ వచ్చింది. సో ఇప్పుడు కేస్ టూ చూద్దామండి. కేస్ టూలో అంటే ఫస్ట్ ఇది పార్ట్ వన్లో కేస్ వన్, కేస్ టూ ఇది పార్ట్ టూ అనమాట. అంటే సబ్ట్రాక్టివ్ అయిపోయింది కాబట్టి అడిటివ్ పొలారిటీ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి సబ్ట్రాక్టివ్ పొలారిటీ అని చెప్పాను కదా, చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకో విధంగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వన్ ఈ టూ అనేది రెండు బ్యాటరీలు అనుకుందామండి. సో ఇది నెగిటివ్ పొటెన్షియల్, ఇది పాజిటివ్ పొటెన్షియల్, అలాగే ఇది పాజిటివ్ పొటెన్షియల్ ఇది నెగిటివ్ పొటెన్షియల్. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేశానండి,
ఇలా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్. సో ఓవరాల్గా మీరు ఇక్కడ నుంచి చూస్తే ఏమవుతుందండి, మైనస్ నుంచి ప్లస్ వెళ్ళింది, ప్లస్ నుంచి మైనస్ వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది ఈ వన్ మైనస్ ఈ టూ అన్న అయి ఉంటుంది, లేదా ఈ టూ మైనస్ ఈ వన్ అన్న అయి ఉంటుంది. సో దీని నుంచి కూడా ఈ కనెక్షన్ బట్టి కూడా మీరు ఇలా ట్రావెల్ చేసుకుని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే ఈ కనెక్షన్ బట్టి కూడా మనం ఇది సబ్ట్రాక్టివ్ పొలారిటీ అని మనం చెప్పొచ్చండి. సో ఫ్రెండ్స్ ఇది చూడండి సెకండ్ కండిషన్, నేను ఏం చేశానంటే ఆపోజిట్ తీసుకున్నానండి, ఇక్కడ డాట్ తీసుకున్నాను, ఇదేమో ఇక్కడ డాట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఈ రౌండ్ ఇలాగా కేవీఎల్ మీరు ఇక జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటే ఇలా వస్తే ఇలా కేవీఎల్ అప్లై చేశారనుకోండి, ఇలా ట్రావెల్ అవుతూ కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుందండి, మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి ఈవన్ అయ్యింది, ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళింది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ కాబట్టి మైనస్ వోల్టేజ్, మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి ప్లస్ ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు వోల్ట్ మీటర్ రీడింగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ వన్ ప్లస్ ఈ టూ. సో ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. సో ఒకవేళ వోల్టేజ్ రీడింగ్ కనుక డబల్ ఈ వన్ ప్లస్ ఈ టూ రీడ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది ఎలా ఉన్నట్టు ఎడిటివ్ పొలారిటీలో ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇందాకేంటి ఈ వన్ మైనస్ ఈ టూ వచ్చింది పాజిటివ్ వస్తే మేము స్టెప్ డౌన్ అనుకున్నాము, అలాగే ఈ టూ మైనస్ ఈ వన్ పాజిటివ్ వచ్చింది అప్పుడు స్టెప్ అప్ అనుకున్నాం. సో ఈ కండిషన్లో ఏంటి వచ్చిందండి, ఇలా కనెక్ట్ చేస్తే నేను ఏమొచ్చింది మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ప్లస్ వి టూ, ఇది పాజిటివ్ టోటల్ పాజిటివ్ కాబట్టి ఎడిటివ్ పొలారిటీలో ఉంది. సో మీకు ఇప్పుడు ఏమైంది మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ప్లస్ ఈ టూ వచ్చింది కాబట్టి ఇది ఎడిటివ్ పొలారిటీ అండి. మీకు డౌట్ రావచ్చు ఇటు నుంచి కూడా అప్లై చేయొచ్చు కదండి కేవీఎల్ అని, ఇన్ కేస్ మీరు ఇటు నుంచి కేవీఎల్ అప్లై చేశారనుకోండి, ప్లస్ నుంచి మైనస్ అంటే మైనస్ ఈ టూ, మైనస్ నుంచి ప్లస్ అంటే ప్లస్ వి, ప్లస్ నుంచి మైనస్ అంటే మైనస్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి ప్లస్ నుంచి మైనస్ అంటే డ్రాప్ అయ్యింది, అలా మైనస్ నుంచి ప్లస్ అంటే రైజ్ అయ్యింది, ప్లస్ నుంచి మైనస్ అంటే డ్రాప్ అయ్యింది. సో ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మళ్ళీ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ వన్ ప్లస్ ఈ టూ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది మనకి ఎడిటివ్ పొలారిటీ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పొలారిటీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ మీద డిపెండ్ అయ్యి మనకు అది ఎడిటివా లేదా సబ్ట్రాక్టివ్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీన్ని కూడా మీరు చూడండి జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇది నెగిటివ్ ప్లేటు పాజిటివ్ ప్లేటు. సో ఈ పాజిటివ్ ప్లేట్ తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేశాను, మళ్ళీ ఇది పాజిటివ్ ప్లేటు, చూస్తే ఎలా ఉందండి ఇది రెండు ఎడిషన్లో ఉంది చూసారా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, సో ఎడిటివ్ అనమాట. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. సో ఇది పొలారిటీ టెస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనం పొలారిటీ టెస్ట్ చూసాం కదండి, మీకు కొద్ది కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సమ్ చెప్తాను మీకు, ఒక ప్రాబ్లం చెప్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ ఇండ్యూజ్డ్ వోల్టేజ్ ఎంత అండి, 400 వోల్టేజ్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ ఇండ్యూజ్డ్ వోల్టేజ్ 400 వోల్ట్స్ అండ్ రీడింగ్ ఆఫ్ వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత, 500 వోల్ట్స్ ఇచ్చారు. సో ఫైండ్ ద పాజిబుల్ కనెక్షన్, అంటే పాజిబుల్ కనెక్షన్ ఏమయ్యే ఛాన్స్ ఉందో ఫైండ్ చేయమన్నారండి. ఫస్ట్ ఏం చేద్దారంటే ఫిగర్ డ్రా చేసుకుందాం. సో ఫిగర్ మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, సో ఆ విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఫిగర్ డ్రా చేశానండి. సో ఫస్ట్ ఒక మనం ఒక కనెక్షన్ అనుకుని ఆ కనెక్షన్లో ఫిగర్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎడిటివ్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటి ఎడిషన్ తీసుకున్నానంటే, అంటే ఎడిషన్ అంటే చేయాలంటే ఇక్కడ ఇక్కడ డాట్ తీసుకోవాలి, ఇది ఇక్కడ డాట్ తీసుకోవాలి. సో ఇది ప్లస్ అయింది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది మైనస్ అయింది, వోల్ట్ మీటర్ కనెక్షన్ ప్లస్ మైనస్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతూ ఇలా ట్రావెల్ అవుతూ కేవీఎల్ అప్లై చేశారనుకోండి ఏమవుతుంది, సో ఇది ఇది ఈ వన్ ఇది ఈ టూ. సో మైనస్ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఏమవుతుందండి, అలాంటి మీకు ఎడిటివ్లో ఉందంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ప్లస్ ఈ టూ అయిపోద్ది కదా. సో మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ కేవీఎల్ అప్లై చేద్దాం. సో మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి ప్లస్ ఈ వన్, ప్లస్ నుంచి మైనస్ మైనస్కి వెళ్ళింది కాబట్టి మైనస్ వి, మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి ప్లస్ ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అండి. సో దీని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ వన్ ప్లస్ ఈ టూ, ఎడిటివ్ వచ్చింది కదండి. అయితే మన క్వశ్చన్ అడిగింది ఏంటి పాజిబుల్ కనెక్షన్స్ ఏంటి అని అడిగారు అనమాట. ఫస్ట్ నేను ఎడిషన్ చేస్తున్నాను. సో వి వోల్టేజ్ ఎంత ఇచ్చారండి, వోల్ట్ మీటర్ రీడింగ్ 500 ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్ వోల్టేజ్ ఈ వన్ ఎంత అండి 400 ప్లస్ ఈ టూ. సో దీని నుంచి ఈ టూ ఎంత వస్తుందండి 100 వోల్ట్స్ వస్తుంది. సో ఈ వన్ ఏమో 400 ఈ టూ ఏమో 100, అప్పుడు ఇది ఏమవుతుంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. అంతే కదండి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఇదొక పాజిబుల్ కనెక్షన్, పాజిబుల్ అవుద్ది కదా. సో ఇదొక పాజిబుల్ కనెక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సబ్ట్రాక్టివ్ కనెక్షన్ తీసుకుందాం. సబ్ట్రాక్టివ్లో ఎలా ఉంటుందో చూద్దాం.
సో ఇక్కడ చూడండి, నేను సబ్ట్రాక్టబుల్ అంటే తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను కేవీఎల్ అప్లై చేస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేయండి, ఇలా ట్రావెల్ చేసినా ఇలా ట్రావెల్ చేసినా మీకు ఒకటో వస్తుంది అనమాట. సో ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళాం కాబట్టి వోల్టేజ్ రైజు ఈ వన్, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాం కాబట్టి వోల్టేజ్ డ్రాప్ వి, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాం కాబట్టి వోల్టేజ్ డ్రాప్ ఈ, ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, ఈ వన్ మైనస్ ఈ టూ. మనకి వి ఎంత ఇవ్వడం జరిగింది, 500 వోల్ట్స్ ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ఎంత ఇచ్చారు, 400 మైనస్ ఈ టూ. ఇప్పుడు ఈ టూ ఎంత అవుతుందండి, ఈ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. సో మైనస్ 100 అంటే మనకి నాట్ పాజిబుల్. సో సార్ మనకి ఇందులోనే సబ్ట్రాక్టివ్ వచ్చేసరికి నాట్ పాజిబుల్ కనెక్షన్, అంటే సబ్ట్రాక్టివ్ పొలారిటీలో మనం దాన్ని కనెక్ట్ చేయలేమన్నమాట. అయితే ఇందులో ఇంకో కేసు ఉంటుందండి, ఇంకో కేసు ఏంటంటే నేను వోల్ట్ మీటర్ని ఏం చేస్తానంటే రివర్స్లో పెడతాను. ఇప్పుడు మీరు చూస్తే వోల్ట్ మీటర్ ఎలా ఉందండి, ఇలా ఉంది కదా, నేను ఏం చేస్తాను దీని పొలారిటీ చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, వోల్ట్ మీటర్ ఇది పాజిటివ్ తీసుకుంటాను, ఇది నెగిటివ్ తీసుకుంటాను. ఇప్పుడు మనం మళ్ళా కేవీఎల్ అప్లై చేద్దాం చూడండి. సో మనకి ఇందాక ఏమొచ్చిందండి, నెగిటివ్ 100 వోల్ట్స్ వచ్చింది. నెగిటివ్ 100 వోల్ట్స్ అనేది పాజిబుల్ కాదనమాట. అప్పుడు ఏం చేసామంటే మనం వోల్ట్ మీటర్ని రివర్స్లో కనెక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం వోల్ట్ మీటర్ని రివర్స్లో కనెక్ట్ చేసామో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుందండి, మైనస్ టూ ప్లస్ వెళ్ళింది కాబట్టి ఇది ప్లస్ ఈ వన్, మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి ప్లస్ వి, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాం కాబట్టి మైనస్ ఈ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దీని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, వీని ఎలా రాసుకోవచ్చు, ఈ టూ మైనస్ ఈ వన్ అవుతుంది. సో మనకు తెలుసు వి ఈజ్ ఈక్వల్ టు 500, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ మైనస్ ఈ వన్ ఎంత, 400. సో అప్పుడు ఈ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 900 అవుతుంది. సో 900 వోల్ట్స్ అంటే ఈ వన్ ఏమో ఎంత, 500, ఈ సారీ ఈ వన్ ఎంత ఇచ్చారు, 400, ఈ వన్ 400 ఇచ్చారు, ఈ టూ 900, అంటే ఏమవుతుందండి, స్టెప్ అప్ అవుతుంది. సో ఈ కనెక్షన్ కూడా పాజిబుల్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఇచ్చేసి పాజిబుల్ కనెక్షన్ అవునా కదా అని అడుగుతారనమాట. సో ఈ విధంగా చేయాలండి, ఈ విధంగా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్కి నేను ఏం చేస్తానంటే, ఇదే ప్రాబ్లమ్కి ఇఫ్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు 500 తీసుకుంటాను, ఇఫ్ ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు 500 తీసుకుంటాను, వోల్ట్ మీటర్ రీడింగ్ కూడా 500 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, వోల్ట్ మీటర్ రీడింగ్ కూడా 500 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు పాజిబుల్ కనెక్షన్ అడుగుతాను. అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఎడిటివ్ కావాలంటే, యాడ్ కావాలంటే ఏంటంటే, వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, ఈ వన్ ప్లస్ ఈ టూ కదా, ఈ వన్ ప్లస్ ఈ టూ. సో వి అంటే 500, 500 ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ ఈ టూ. ఇక్కడ ఏమవుతుంది, ఈ టూ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, ఈ టూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నాట్ పాజిబుల్, అంటే ఎడిటివ్ పొలారిటీ మనకి పాజిబుల్ కాదనమాట. సబ్ట్రాక్టివ్ తీసుకుందాం. సబ్ట్రాక్టివ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, ఫార్ములా ప్రకారం వి ఈజ్ ఈక్వల్ టు వి వన్ ఈ సారీ ఈ వన్ మైనస్ ఈ టూ. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత, 500, 500 ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ఎంత, 500 మైనస్ ఈ టూ. సో ఇక్కడ చూస్తే ఈ టూ కూడా 0 వచ్చింది, ఈ టూ కూడా 0 వచ్చింది, ఇది కూడా నాట్ పాజిబుల్, ఇది కూడా నాట్ పాజిబుల్. ఓకే ఫ్రెండ్స్, సో ఎడిటివ్లో అవ్వలేదు, ఎడిటివ్లో వి ఈజ్ఈక్వల్ టు ఈవన్ ప్లస్ ఈటూలో అవ్వలేదు, అలాగే సబ్ట్రాక్టివ్లో ఈవన్ మైనస్ ఈటూ అయితే అవ్వలేదు. అయితే మీకు సబ్ట్రాక్టివ్లో ఇంకోటి ఉంది, వోల్ట్ మీటర్ రీడింగ్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, వి ఈజ్ ఈక్వల్ టు ఈటూ మైనస్ ఈవన్ కూడా అవ్వచ్చు కదా. సబ్ట్రాక్టివ్ అంటే ఈవన్ మైనస్ ఈటూ అవ్వచ్చు, లేదా ఈటూ మైనస్ ఈవన్ అవ్వచ్చు. ఈ కండిషన్కి ఏమవుతుంది, వోల్ట్ మీటర్ మనం చేంజ్ చేసి పెడతాం అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకుందాం, ఈ కండిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వి 500 ఈజ్ ఈక్వల్ టు ఈ టూ మైనస్ ఈ వన్ ఎంత, 500. అప్పుడు ఈ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1000 వోల్ట్స్ అవుతుంది. సో సబ్ట్రాక్టివ్లో ఇది ఒకటే పాజిటివ్ అవుతుందండి, మనకి పాజిటివ్లో ఎడిటివ్లో అవ్వట్లేదు, సబ్ట్రాక్టివ్లో ఈ వన్ మైనస్ ఈ టూ అయితే అవ్వట్లేదు, కానీ ఈ టూ మైనస్ ఈ వన్ అయితే అవుతుంది అనమాట. సో ఈ కండిషన్లో మనం ఏం చెప్పొచ్చు, వోల్ని సబ్ట్రాక్టివ్లో 500 వోల్ట్స్ బై 1000 వోల్ట్స్ మనం కనెక్షన్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడతో పొలారిటీ టెస్ట్కి సంబంధించి అయిపోయిందండి, నెక్స్ట్ ఓసీఎస్ టెస్ట్ కోసం చూద్దాం.